చాలా అనుమానాలను వ్యక్తపరుస్తూ ఒక కొన్ని పాయింట్స్ రాయడం జరిగింది. ఆ పాయింట్స్ ని చదివి వినిపిస్తాం మీకు, మీ దాన్ని కొంత మీరు గ్రహించి మీరు దీన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని మీరు కోరుతూ, ముఖ్యంగా మేము ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే యాక్చువల్ గా అసలు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రం వచ్చినా ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సరే ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విసిట్ చేసుకొని ఆ రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉంటే సమస్యల గురించి అడగాల్సిన యొక్క బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యతకు ఉన్నటువంటి అంశాల మీదనే నేను అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా ప్రజల పక్షాన ప్రధానమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కొన్ని మాటలు కొన్ని విషయాలు అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు సంతోషం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిట్టిండు సరే, అది వాళ్ళ రాజకీయ వ్యవహారం. కానీ తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి హోదాలో మీరు ఎలాంటి వాగ్దానాలు చేయకుండా కేవలం రాజకీయ విమర్శలు చేసి ఓకే బీజేపీ టిఆర్ఎస్ ప్రధానమంత్రి రాష్ట్ర టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు దిచ్చుకుంటున్నారు, మీరు తిట్టుకోండి పొడుచుకోండి మాకు సంబంధం లేదు. అది కానీ ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతున్నదంటే మీరు ఎందుకు తెలంగాణకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు, నేను బండి సంజయ్ కూడా అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, బండి సంజయ్ గారు మీరు తెలంగాణ ప్రజలకు ఏమేమి అవసరమో అవన్నీ ప్రధానమంత్రి గారి ద్వారా మీరు ఎందుకు ప్రజల అవసరాలు ఉన్నాయని ఎందుకు మీరు అడగలేదు, కిషన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధానమంత్రి ముందుకు ఎందుకు తీసుకెళ్ళలేదు. నేను ప్రధానమంత్రి మోడీ గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్న పార్టీ నాయకత్వాన్ని, ప్రధానమంత్రి గారు కూడా ఈ తెలంగాణలో ఏమన్నా అవసరం ఉందా, ప్రజలు ఇబ్బందులు ఎట్లున్నాయి, వాళ్ళకు పెన్షన్స్ వస్తున్నాయా వస్తలేవా, ఈ రాష్ట్రంలో రైతులు ఎట్లున్నారు, యువకులకు ఉద్యోగాలు ఎట్లున్నాయి, ఇవేమన్నా చర్చకు వచ్చినాయా రాలేదు. నేను సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సరే, నేను బండి సంజయ్ గారికి అట్లాగే కిషన్ రెడ్డి గారికి సెంట్రల్ బీజేపీ ప్రభుత్వానికి నేను ఏమడుగుతున్నానంటే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాము, అందరూ అకౌంట్ ఓపెన్ చేయండి అన్న మాటని వాగ్దానాన్ని మీరు ఎందుకు ప్రధానమంత్రి గారి ద్వారా 15 లక్షల రూపాయల విషయాన్ని 15 లక్షల ఆ యొక్క వాగ్దానాన్ని తెలంగాణ ప్రజల కోసం ఎందుకు జ్ఞాపకం చేయించలేదు? నంబర్ వన్. నంబర్ టూ, బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ముందు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, తెలంగాణ కోటాలో ఆ 2 కోట్లను తెలంగాణలోకి రావాల్సిన కోటా, ఆ కోటా తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో ప్రధానమంత్రి గారితో మీరు ఆ పబ్లిక్ ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఎందుకు అడగలేదు? దీనికి జవాబు చెప్పాలి మీరు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రజలకు 15 లక్షలు అడగవు, పేద ప్రజలకు ఇస్తానని మళ్ళా ఉద్యోగాల గురించి అడగవు, ఏమడిగింది రాకముందు ఏమడిగినావు ఏమన్నావు నువ్వు? మసీదులు దోపి మసీదుల కింద శివలింగాలు ఉంటే మావి, శవాలుంటే మీవా, ఇదా మీ రాజకీయం? ఇంకా ఇంత దరిద్రమైన రాజకీయం మన మీది. బండి సంజయ్ గుడికి వదగాను,
ఇప్పుడు పోదావా కిషోర్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు పోతారా అక్కడికి? ఎదురా శివలింగం గుడికి పోయి నువ్వు పూజలు చేసి నేను గుడి పోతావా? ఏం మాట్లాడు పండిసర్ చేయను ఇంత రెచ్చగొట్టడా? అంటే ముస్లింలను వేరు చేస్తూ హిందువులను ఓడి బ్యాంకుని రెచ్చగొట్టడానికి ఎలా ఇదంతా? ఏమన్నా జ్ఞానం ఉందా మీకు? ఏమన్నా ఏం ఏం చేస్తున్నారు మీరు? ఒకరికొకరికి తాకాటలు పెట్టి సంపుడు కార్యక్రమా ఏ కథ మీది? ప్రధానమంత్రి వస్తే నువ్వు 17 లక్షలు ఎందుకు ఇవ్వాలని అడిగే దమ్ము లేదు నీకు? తెలంగాణ యువకుల కోసం ఉద్యోగాలు కావాలని అడిగే దమ్ము లేదు నీకు? మోడీని నువ్వు మసీదులు దొరికి శివలింగాలని మీద స్పీచ్లు ఇస్తావు, ఏమన్నా తెలివిని మాట్లాడుతున్నావా? అంటే ప్రజలు ఆలోచన చేసుకోండి, మీరు ఇట్లా రెచ్చగొడతారు, రెచ్చగొట్టి మతాన్ని ఏమొస్తుంది? మీరు మతాన్ని రెచ్చగొట్టి మీరు నాయకులు అవుతారు ఏం చేద్దాం? మాకు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరు మంచిగా ఉండాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల మీరు ఆలోచన చేయండి, 17 లక్షల రూపాయల గురించి మీరు ఎందుకు అడగలేరు బండి సంజయ్ని? ఉద్యోగాల విషయంలో ఎందుకు అడగలేరు బండి సంజయ్ని? ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి తిట్టిపోయి, ఇదా ప్రజల కడుపు నిండుతుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ తిడితే, మోడీ కేసీఆర్ తిడితే ప్రజల కడుపు నిండుతారా? ఇదా పరిపాలన అంటే? ఇది ప్రజలు కోరుకుంటున్నారా ఏంది చెప్తా? అచ్చా ఇది వాళ్ళది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నేను మీరు కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకున్నది, మీరు ఓకే మీ ఇద్దరు పడుతుందా పడతలేదా నేను లాస్ట్ చెప్తాను పాయింట్. కాజీ మీ ఇద్దరికి కలిసి ఆడుతున్నారా కలవక ఆడుతున్నారా డ్రామానా ఏందని లాస్ట్ అడుగుతా. కానీ ఒక ముఖ్యమంత్రిగా నీకు ఎంత చక్కటి అవకాశం ఈ రాష్ట్రానికి ప్రజల కోసం నువ్వు ప్రధానమంత్రిని అడగడానికి? ఒకవేళ ప్రధానమంత్రి గారి యొక్క అఫీషియల్ ప్రోగ్రామ్ లో నువ్వు అక్కడనే ఉండి ముఖ్యమంత్రి హోదాలో నువ్వు అక్కడనే ఉండి ప్రధానమంత్రి గారు మా తెలంగాణ ప్రజలకు మీరు 17 లక్షలు ప్రతి పేదవాడికి ఇస్తారన్నారు అని మీకు అడిగే అవకాశం ఉంటుంటే కదా కేసీఆర్ గారు మీరు ఎందుకు అడగలేరు? ఎందుకు అడగలేకపోతు మీరు నుండి అడిగేవాళ్ళు కదా ఈ ప్రశ్న. ఒకటి, నువ్వు మన ప్రాజెక్టులకు బడ్జెట్ ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంటుండే కదా, ఎందుకు ఉండలేవు? నిన్న చూడండి తమిళనాడులో స్టాలిన్ ప్రధానమంత్రి గారి సమావేశంలో పాల్గొన్నాడు ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని ఏమన్నాడు? మేము తమిళము తమిళ భాషనే మాట్లాడతాము, మో మాట లేకుండా ప్రధానమంత్రి ముఖం ముంగడిని కూడా చెప్పేసిండు. రెండవది, జిఎస్టీ కానీ ఇంకా వేరే పన్నులు వేయున్నా మా రాష్ట్రం నుంచి ఏవైతే కేంద్రానికి వస్తున్నాయో మాకు ఆ నిధులు పంపండి, మా వాట మాకు ఇవ్వండి అని నిన్న అఫీషియల్ ప్రధానమంత్రి గారి ముందే ప్రజల ముందు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అడిగిండు. అది మొగతనం, గొప్పతనం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి అడిగింటే అయిపోగలరా? ఎందుకు అడగలేదు, ఎందుకు ఉండలేడు, ఎందుకు అడగలేడు? ఇది ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి. ఏదో బీజేపీ శివలింగాలు మసీదులు అడగలే వాణిబుద్ధుడు ఈ పిట్ట కథలు చెప్పాగానే
ఏం అనుమానం లేదు. అసలు నాకు ఇంకొక అనుమానం కాంగ్రెస్ పార్టీ పక్షాన నాకు ఒక అనుమానం ఏముందంటే ఇది అండర్స్టాండింగ్ టూర్ ఏమో అనిపించింది నాకు. ప్రధానమంత్రి గారు హైదరాబాద్ రావడము, కేసీఆర్ గారు బెంగళూరు పోవడం ఇది అండర్స్టాండింగ్ టూర్. అది ప్రధానమంత్రి కేసీఆర్ మధ్యలోనే అండర్స్టాండింగ్. ఇది మూడో కండిదీలో కూడా వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏదంటే అంటే టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పోకుండా అది బీజేపీ తీసుకోవడానికి ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సభలో కేసీఆర్ లేకపోతే ఆ ఓట్ బ్యాంక్ బీజేపీకి పోయేటట్టుగా, అందుకే ఈయన తమిళనాడు సారీ బెంగళూరు పోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రధానమంత్రి కేసీఆర్ కి అండర్స్టాండింగ్ రాజకీయంగా ఉంది. ఇట్లా ఏం అనుమానం లేదు, ప్రజలు ఆలోచన చేయండి. మళ్ళీ ఎన్నికలు అయిపోయినా ఆలోచన చేస్తే అయ్యేది కాదు, ఇప్పటి నుంచి ఆలోచన చేసుకుంటా పోండి. కాబట్టి చాలా కుట్రపూరితమైన రాజకీయంగా ఈ బీజేపీ టిఆర్ఎస్ ఈ తిట్ల పురాణం ఒక నాటకం, ఏం అనుమానం లేదు. అల్టిమేట్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావద్దు, ఈ దేశంలో కాంగ్రెస్ రావద్దు అని ఈ ప్రాంతీయ పార్టీలంతా బ్యాక్గ్రౌండ్ గా బీజేపీ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా ఉండి ఈ యొక్క ఇదంతా ఆట ఆడిపిస్తున్నారు. అల్టిమేట్ ప్రజలను మోసం చేసే ఒక కార్యాచరణలో భాగమే ఇదొక రాజకీయంగా ఈ తిట్ల పురాణాలు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనితో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఇది ప్రధానమంత్రి హైదరాబాద్ రావడం, కేసీఆర్ బెంగళూరు పోవడం, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరు అనుకోనే ప్రజలను మోసం చేసే కార్యక్రమంలో భాగమే ఈ యొక్క రాజకీయంగా వీళ్ళందరూ చేస్తున్నారనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే. మల్లారెడ్డి గారికి రాజకీయాల గురించి తూ తెలియదు, తా తెలియదు. మల్లారెడ్డి గారికి రాజకీయాలలో తూ తెలియదు, తా తెలియదు. కేసీఆర్ గారు చాలా శుభవార్త చెప్పింది, ఒక్క శుభవార్త కూడా నెరవేరలేదు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ దేశ రాజకీయాలలో రెండే రెండు
కీలక పాత్ర పోషిస్తారు. ఒకటి కాంగ్రెస్, ఒకటి టీడీపీ. ఈ రెండు పార్టీలకు కాదని కేసీఆర్ ఎక్కడ ఎక్కడ తిరిగినా ఏమి చేయలేదు. ప్రస్తుతానికి అయితే రూలింగ్ లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ అండర్స్టాండింగ్ ఆయనకు అవసరం. బీజేపీ అవసరం కేసీఆర్కి ఉంది, కేసీఆర్ అవసరం బీజేపీకి ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కడ తిరిగినా ఆయన బీజేపీ వ్యతిరేకంగా తిరుగుతున్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా శక్తులను వేరే పార్టీ తయారు చేసే ప్రయత్నం అయితే ఆయన ఫెయిల్ అవుతున్నాడు. తిరుగుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు సపోజ్ తమిళనాడుకు వెళ్ళి ఏముంది సార్, తమిళనాడులో నీకు ప్రధానమంత్రికి బీజేపీకి అవకాశం దొరికి కేసీఆర్ ట్రై చేస్తున్నాడు. మోడీ గారి కోసం, మోడీ ప్రధాన బీజేపీ కోసం ఒక ట్రై చేస్తున్నాడు. నీకు ఇప్పుడు ఉన్న బలంగా తమిళనాడు ఆయనకు కేసీఆర్ గారికి సపోర్ట్ ఉంటుంది. అట్లనే బెంగాల్ ఏమంటే మమతా బెనర్జీ సపోర్ట్ కూడా ఇప్పటి వరకు కేసీఆర్కి దొరకాలి. ఇప్పుడు మహారాష్ట్ర సపోర్టు దొరకాలి. కర్ణాటక ఇప్పుడైతే అటు ఇటు బీజేపీ ఒప్పుతున్నది ఎలక్షన్కి వచ్చేసింది, కానీ ఏం లేదు. ఇప్పుడు కుమారస్వామి దేవగౌడ బలంగా ఉందా, కాంగ్రెస్ బలంగా ఉందా? కాంగ్రెసే కదా, కాంగ్రెస్ సపోర్ట్తోటే కదా కుమారస్వామి సీఎం అయింది. ఇది కూడా తెలియదు, బలమైన కాంగ్రెస్ దగ్గర పోలేకపోయినట్టు ఆడ 18-20 సీట్లు ఉన్న కుమారస్వామి దగ్గర పోవడం వల్ల లాభం ఏంటి? ఏం చేస్తారు? అన్నాదానికి కేజ్రీవాల్ చేయించాడు వాడుకో అన్నా సారే కదా. మొదట ఢిల్లీలో పాపం ఆయన పెద్ద మనిషి వచ్చి ఆయన పేరు అసలునే కేజ్రీవాల్ ఇప్పటిదాకా కేజ్రీవాలే అన్నాదారిని దగ్గర మన వార్తల్లో విన్నాం మేడం. కేజ్రీవాల్ ఎప్పుడైనా అన్నాదారి దగ్గర పోయాడు ఎప్పుడైనా ఈ మధ్యలో ఎప్పుడైనా రచ్చబండ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఫీల్డ్లో ఉన్నారు. నేను కూడా ఫీల్డ్లోనే ఉన్నా. ఇప్పుడు కొంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కొంత కొత్త కొత్త డ్రామాలు నడుస్తున్నాయి. బీజేపీ టీఆర్ఎస్ అవి దాని విషయంలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రచ్చబండ చేసుకుంటూనే రచ్చబండ అక్కడ కార్యక్రమం అక్కడ నడుస్తున్నది. ఇక్కడ కొంత ఎందుకంటే ఒక కుట్ర జరుగుతున్నది, కాంగ్రెస్ మీద ఒక కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ అటు ప్రధానమంత్రి మోడీ కలిసి బీజేపీ టీఆర్ఎస్ గారికి ఒక కుట్ర చేస్తున్నాడు, డైవర్షన్ చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ ఫీల్డ్లో లేదు అన్నట్టుగా వాళ్ళిద్దరే తిట్టుకొని మీడియాని వాళ్ళ దిక్కు తిట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పదు కాబట్టి ఏది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా ఏ ప్రాంతీయ పార్టీ థర్డ్ ఫ్రంట్ గా వచ్చే అవకాశం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇది కేసీఆర్ గారికి తెలుసు. తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు అని అంటే డైరెక్ట్ గా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రాంతీయ పార్టీ కొన్ని ప్రాంతీయ పార్టీల దగ్గర పోలేరు కాబట్టి కేసీఆర్ గారిని తిప్పుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ మొన్న నేను గీతారెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి 100 పడకలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానన్నాడు, మేనిఫెస్టో ఇవ్వలేదు. అట్లాగే ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తారా అన్నాడు, ఇవ్వలేదు. ఈ
మేము ప్రధానంగా తీసుకున్నాం, ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి. ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ హరీశ్రావు గారు కాబట్టి దానికి జవాబు హెల్త్ మినిస్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండవది, గత ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని తాలూకాలలో హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ పెరిగింది కానీ స్టాఫ్ పెరగలేదు. ఆ స్టాఫ్ను భర్తీ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం, అది చెయ్యండి అని నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడైనా సరే డాక్టర్ల రిక్రూట్మెంట్ పడ్డదా, నర్సుల రిక్రూట్మెంట్ పడ్డదా, హెడ్ నర్స్ వార్డుబాయ్ల ఎక్కడ రిక్రూట్మెంట్స్ పడ్డాయా? అవి భర్తీ చేయండి, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్స్ పడలేవు అనేది మేము హెల్త్ మినిస్టర్ హరీశ్రావు గారిని కోరడం జరిగింది. సరే మేము అన్నదానికి వాళ్ళు కౌంటర్ చేయడం తర్వాత సంగతి, కానీ మీరు చెప్పిన మేనిఫెస్టో ఒక్కటి జరగలేదు కదా. మీరు మర్చిపోయిన దాన్ని మేము ప్రజల పక్షాన జ్ఞాపకం చేపిస్తుంటే, మీరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎంతసేపు రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ప్రభుత్వపరంగా పరిపాలన ప్రజలకు ఎంత అందించాల్సిన మీరు విస్మరిస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని మీకు జ్ఞాపకం చేపిస్తున్నాము. మీరు విస్మరించరు, మీ యొక్క మేనిఫెస్టోను మీరు తుంగది చెత్తకుండీలో పడేసారు. మీరు దీని మీద వివరాలు, మీరు దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము మా మేనిఫెస్టో క్లియర్గా అమలు చేస్తున్నాము, చేసినాము, ఇక్కడిక్కడ అని చెయ్యండి అని చెప్తున్నాము. దానికి హెల్త్ మినిస్టర్ గారు జవాబు చెప్పాలి, దానికి హరీశ్రావు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా జవాబు చెప్పాలి. ఎందుకంటే పెద్ద బడ్జెట్తో కూడుకున్నాం పని. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ హరీశ్రావు గారే, ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆయనే కదా, రెండు శాఖలు ఆయనే కదా ఉన్నాయి కదా. దీనికి జవాబు చెప్పండి, రాజకీయ విమర్శ ఎందుకు? మేము రాజకీయ విమర్శ చేస్తలేం కదా, కాబట్టి దీనికి జవాబు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.